బెడ్రూమ్ ఇళ్లను వారి అక్కలకు చెల్లెళ్లకు భావలకు అమ్ముకున్నారని ఖమ్మం నగరంలోని 42వ డివిజన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కేవీఎం స్కూల్లో నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లాటరీ ప్రక్రియపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. అర్హులకు కాకుండా 3 ఇళ్లు ఉన్నవారికి మళ్లీ ఇళ్లు ఎలా కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్ పెట్టినాం, వేసినాం, వేసే స్కూల్లో లిస్ట్ వచ్చింది. పేర్లు చూస్తే మాది లేదు, రాలేదు మాకు పేర్లు. మరి ఎలా అని అంటే ఎంఆర్ఓ కాడికి పోండి, అక్కడ డబ్బాలు ఉంటే అందులో వేయండి అని అన్నారు. అయితే మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వేసాం. వేస్తే ఏం చేశారు, మళ్ళీ 2 రోజుల తర్వాత రాలేదండి మళ్ళీ అని అడిగితే మళ్ళీ ఎంఆర్ఓ కాడికి పోండి, కలెక్టర్ కాడికి పోండి అన్నారు. కలెక్టర్ కాడ సంతకం పెట్టుకుని ఎంఆర్ఓ కాడ సంతకం పెట్టి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైల్వే స్టేషన్